హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే రుచికరంగా రెడీ చేసుకోవచ్చండి. రెగ్యులర్గా ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టినట్లయితే ఉప్మా రవ్వతో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. అదేనండి ఉప్మా రవ్వ, సూజీ అంటాం కదా. ఇప్పుడు ఈ రవ్వని మిక్సీలోకి వేసిన తర్వాత అందులో హాఫ్ కప్పు వరకు వాటరు, హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి, ఒక స్పూన్ వరకు ఆయిల్ పోయండి. ఇప్పుడు మిక్సీపై మూత పెట్టి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ని అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పిండి కన్సిస్టెన్సీ థిక్గా ఉండాలి, బాగా లూజ్గా ఉండకూడదండి, థిక్గానే ఉండాలి. పిండి మాత్రం ఇలా థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. ఇది లేకపోతే బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇలాంటి ఒక ప్లేట్ని తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఈ పిండిని అంతా కూడా ఇలా ప్లేట్లోకి పోసుకోవాలి. తర్వాత ఈ పిండి పైన కొంచెం కారం జల్లుకోవాలి. ఇలా కారం జల్లడం ద్వారా బ్రేక్ఫాస్ట్ మరింత కలర్ఫుల్గా వస్తుంది, చాలా బాగుంటుందండి. తర్వాత ఇది ఉడికించుకోవడం కోసం ఒక బాణీ స్టవ్ పై పెట్టుకొని అడుగు భాగం వరకు కొన్ని వాటర్ని పోసి దాంట్లో స్టాండ్ పెట్టి బాణీపై మూత పెట్టి వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ప్లేట్ని ఇలా బాండీలోకి పెట్టుకోవాలి. ఇలా బాండీలో పెట్టిన తర్వాత ఇప్పుడు బాండీపై మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది ఉడికిందో లేదో ఎలా తెలుస్తూ ఉంటుందంటే ఒక టూత్ పిన్ను కానీ లేదంటే నైఫ్ని కొచ్చి చూడాలి. ఒకవేళ మీకు పచ్చిగా అనిపించినట్లయితే మరలా బాండీపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నైఫ్ని కుచ్చి చూసానండి, పిండి అనేది నైఫ్కి ఎక్కడ కూడా అతుక్కోకుండా వచ్చింది. ఇది పూర్తిగా ఉడికిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగైన తర్వాతనే దీన్ని కట్ చేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చుట్టూ అంచుల్ని ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ అంచుల్ని కట్ చేయడం ద్వారా ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఒక సైడ్ మనం ఇలా తీసి చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, బ్యాటర్ ఎక్కడ కూడా అతుక్కోకుండా చాలా బాగా వచ్చింది. చుట్టూ కూడా ఇలా అనుకున్న తర్వాత దీన్ని ఈజీగా తీసుకోవచ్చు. చేతిని అడుగు భాగం వరకు పెట్టేసి ఇలా ఈజీగా తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి బ్యాటర్ ఎక్కడ కూడా ప్లేట్కి అతుక్కోకుండా చాలా బాగా వచ్చిందండి. పిండి చాలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మీకు ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కోన్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా ఒక సైడ్ కట్ చేసిన తర్వాత మరలా ఇంకొక వైపు కట్ చేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని కూడా నేను చిన్న చిన్న కోన్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని మెల్లగా తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి పిండి చక్కగా ఉడికిపోయిందండి. ఇవి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ పోయాలి. 1-2 స్పూన్ వరకు ఆయిల్ పోసిన తర్వాత బ్రష్తో ఇలా అప్లై చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ని దానిపై పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అన్ని పీసులను కూడా ఇలా ప్యాన్ పైన పెట్టిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత వీటిని తిరగతిప్పేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రెండో వైపు ఇలా తిరగతిప్పేసుకోండి. మనకి ఇలా తవ్వ పైన ఫ్రై చేసుకోవడం ద్వారా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి కలర్లోకి వచ్చిందో.
ఇందులోకి రుచికరమైన గ్రీన్ చట్నీని రెడీ చేసుకుందాము. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం పుదీనా, 2 గుప్పిళ్ళంత పుదీనాను వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ 3 వేసుకున్నానండి. ఇవి కొంచెం కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్న సైజు 3 పచ్చిమిరపకాయలు వేసాను. 1/2 ఇంచు అల్లం ముక్క, 1 వెల్లుల్లి రెబ్బ, 1/4 చెక్క నిమ్మరసం జ్యూస్ వేసుకోవాలి పులుపుకి సరిపడా. తర్వాత ఇందులో వాటర్ని పోసి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీ బాగా తిక్కుగా ఉండకూడదండి, ఇలా కొంచెం పలచగానే ఉండాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇవి రెండో వైపు తిరిగి తిప్పేసాం కదా, రెండో వైపు ఫ్రై అయినలేవో సరి చూసుకోవాలి. ఫ్రై అయినట్లయితే వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రెండో వైపులో కూడా మంచి కలర్లోకి వచ్చాయి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని అన్నిటిని కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రెడీ చేసుకున్న గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి, నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపించే ఉప్మా రవ్వతో టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఫ్రెండ్స్. అందులో ఈ చట్నీ చాలా రుచికరంగా ఉంటుందండి, రుచి మాత్రం అద్దరిపోయింది. చాలా బాగుందండి కాంబినేషన్. పిల్లలు సైతం ఈ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా తినేస్తారు, నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపిస్తూ ఉంటుంది. ఒకటి కట్ చేసి చూపిస్తాను. పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందండి. తింటుంటే అలా తింటూనే ఉంటాము, చాలా రుచికరంగా ఉంటుంది. ఉప్మా రవ్వతో రెగ్యులర్గా ఉప్మా కాకుండా, ఇడ్లీ దోశలే కాకుండా, ఇలా ఉప్మా రవ్వతో అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. పిల్లలైతే బోర్ కొట్టకుండా ఈజీగా టేస్టీగా తినేస్తారు. 1 కప్పు బొంబాయి రవ్వతో ఎంతో రుచికరమైన టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. అందులోకి ఈ గ్రీన్ చట్నీ కాంబినేషన్ అద్దరిపోయిందండి, చాలా బాగుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.